నమస్తే వెల్కమ్ టు రాజనీతి ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక ఆ పార్టీ నాయకులంతా కొన్నాళ్ళ పాటు సైలెంట్ అయ్యారు కొంతమంది అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు చాలా చోట్ల టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేశారు హత్యలకు పాల్పడ్డారు టీడీపీలో యాక్టివ్గా ఉండే నేతల మీద కేసులు పెట్టారు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీశారు దీంతో అప్పట్లో చాలామంది కూడా సైలెంట్ అయిపోయారు కొంతమంది అయితే పార్టీ ఫిరాయించారు కూడా ఇప్పుడు అనుకూల వాతావరణం ఏర్పడడంతో గత ఆరు నెలలుగా సైలెంట్ అయిన వాళ్ళు పక్క చూపులు చూసిన వాళ్ళు అంతా కూడా యాక్టివ్ అవుతున్నారు కానీ ఈ ప్రతికూల వాతావరణంలో కూడా వైసీపీ అరాచకాల మీద పోరాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళున్నారు ఢీకొట్టిన వాళ్ళున్నారు వ్యాపారాలు దెబ్బతీసినా తలవంచని ఉన్నారు అరెస్టులు చేసి నెలల తరబడి జైల్లో పెట్టినా తగ్గేదే లేదనే వాళ్ళు ఉన్నారు కార్యకర్తల కోసం నిలబడ్డ వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అందరికీ ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు తెలియాలి ముందుగా వీరిలో ఒక నలుగురు ఐదుగురు గురించి చెప్తాను మిగతా వారి గురించి తర్వాత విడుదలయ్యే వీడియోలో చెప్తా వేధింపులకు గురైనా వెరవకుండా ఫైటర్గా నిలబడ్డ నేతల్లో మొదటి వ్యక్తి తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ అధికారం కోల్పోయాక ప్రభాకర్ రెడ్డిపై జరిగినన్ని వేధింపులు ఇంకెవరి మీద జరగలేదంటే అతిశయోక్తి కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ముందు నుంచి ప్రత్యర్థిగా ఉన్న పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పటి నుంచి ప్రభుత్వం పోలీసులు పెద్దారెడ్డి అంతా కలిసి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు జేసీ బ్రదర్స్కి ప్రధాన వ్యాపారమైన దివాకర్ ట్రావెల్స్ మీద దాడులు చేశారు ఆర్టీఏ అధికారులు బస్సులు సీజ్ చేశారు కేసులు పెట్టారు ఆర్టీఏ అధికారులు ప్రభుత్వ వేధింపులకు తాళలేక బస్సులన్నింటినీ షెడ్లో పెట్టుకుని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేసుకున్నారు జేసీ బ్రదర్స్ సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతికి మించి మైనింగ్ జరిపిందని వంద కోట్ల రూపాయల జరిమానా విధించారు దీని మీద జేసీ కుటుంబం కోర్టుకు కూడా వెళ్ళింది మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీడీపీ ఓడిపోయినా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయ పతాకం ఎగురవేశారు రాష్ట్రంలో టీడీపీ హీరోగా నిలిచారు అప్పటి నుంచి ఆయన మీద వేధింపులు మరింతగా పెరిగాయి దాడులు చేయటం బాధితులపైనే కేసులు పెట్టడం తాడిపత్రిలో అలవాటుగా మారింది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ కూర్చునే కుర్చీలో కూర్చుని ఆయనకు సవాల్ విసరటం అప్పట్లో సంచలనం సృష్టించింది రాయలసీమ ఫ్యాక్షనిజం ఉన్న జిల్లాల్లో కూడా ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు పెద్దారెడ్డి కనుసన్నల్లో డీఎస్పీ చైతన్య జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు వస్తే కేసు పెడతామన్నట్టు వ్యవహరిస్తున్నాడు ఇప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద అరవై ఏడు కేసులు పెట్టారు వీటిలో ఎనిమిది ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి అయినా కూడా ఆయన ఎక్కడా తగ్గట్లేదు పార్టీ కోసం వర్గం కోసం అన్నింటికి తెగించి ఫైట్ చేస్తూ టీడీపీ ఫైటర్గా పేరు తెచ్చుకున్నారు ఇక ఫైటర్స్ జాబితాలో మరో నేత తెలుగుదేశం అగ్రజుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు అగ్రజుడు అని ఎందుకంటున్నా అంటే అయ్యన్న పాత్రుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నారు చిన్న వయసులోనే ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా చేశారు పార్టీకి కరడుగట్టిన విశ్వాస పాత్రుడు ఈ అయ్యన్న పాత్రుడు పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పార్టీ కోసం ప్రాణం పెడతాడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం నేతలంతా ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు అప్పటి వరకు విశాఖ జిల్లాలో పెత్తనం చేసిన కొందరు నేతలు తెరచాటుకు వెళ్ళిపోయారు కొందరైతే పార్టీ మారే ఆలోచనలు కూడా చేశారు కార్యకర్తలకు దిక్కులేని పరిస్థితుల్లో అయ్యన్నే పెద్దదిక్కుగా మారాడు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల మీద గళమెత్తాడు నేరుగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు రువ్వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు ఫలితంగా ఆయన మీద అనేక కేసులు పెట్టారు కేవలం సున్నా పాయింట్ రెండు ఏడు సెంట్లు ఇరిగేషన్ ల్యాండ్ ఆక్రమించారని ఆయన ఇంటి మీదకి జేసీబీలు వెళ్ళాయి వాస్తవానికి ఆ స్థలానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకున్నాకే ఈ నిర్మాణం చేశారు కానీ ఆ ఎన్ఓసీ కూడా ఫోర్జరీ చేశారని అయ్యన్న మీద కేసు పెట్టారు ఈ కేసులో అయ్యనపాత్రుడి ఇంటి మీద అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించారు ఈ ప్రభుత్వం వచ్చాక అయ్యనపాత్రుడి మీద పదకొండు కేసులు పెట్టారు చివరకు డెబ్బై ఏళ్ళు అయ్యన్న మీద రేప్ కేసు కూడా పెట్టారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా వైసీపీ మీద పోరాటంలో ఆయన వెనక్కి తగ్గటం లేదు ఇక ఫైటర్స్ జాబితాలో మరో వ్యక్తి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపేట రవికుమార్ రవికుమార్ పెదనాన్న గొట్టిపాటి హనుమంతరావు తెలుగుదేశం హయాంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు సోదరుడితో వచ్చిన విభేదాల వల్ల రవి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు తొలిసారిగా మార్టూర్ నుంచి ఆ తర్వాత అద్దంకి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు రెండు వేల పదిహేడులో రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేకి గెలిచారు రవి కుటుంబానికి తొంభైవ దశకం నుంచి కూడా గ్రానైట్ వ్యాపారం ఉంది రాష్ట్రంలో ప్రభుత్వం మారాక రవికుమార్ మీద వైసీపీలో చేరాలని తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి అయితే రవి అందుకు అంగీకరించకపోవడంతో ఆయన గ్రానైట్ పరిశ్రమలకు భారీగా జరిమానాలు వేశారు అక్రమంగా మైనింగ్ చేశారని కేటాయించిన దానికంటే ఎక్కువగా రాయి వెలికి తీశారని ఇలా రకరకాల కారణాలు చూపించి రవికుమార్ కంపెనీలకి దాదాపు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు జరిమానా విధించారు అదే జిల్లాలో మంత్రిగా పనిచేసిన సిద్ధరాఘవరావు కంపెనీలకు కూడా దాదాపు మూడు వందల కోట్లు జరిమానా విధించారు అయితే సిద్ధ వెంటనే వైసీపీలోకి జంప్ అయిపోయారు రవికుమార్ కూడా పార్టీ మారితే జరిమానాలు మాఫీ చేస్తామన్నారు కానీ రవికుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇప్పుడు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా కూడా మైన్స్ ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది అక్కడ ప్రభుత్వ శాఖల నుంచి వస్తున్న ఇబ్బందులను తట్టుకోలేక ఏడాదికి వంద కోట్లకు పైగా ఆదాయం వచ్చే మైన్స్ని మూసేసుకుని కూర్చున్నారు గతంలో రవి వైసీపీ నుంచి టీడీపీలో చేరారన్న కక్ష పెట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రవి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అతన్ని ఆర్థికంగా అష్టదిగ్బంధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు అయినా కూడా రవి ఎక్కడా తగ్గకుండా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేతలందరినీ కలుపుకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు ఫైటర్ల జాబితాలో పెద్ద మనిషి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై ఐదేళ్లకే ఆయన ఎమ్మెల్యే అయ్యారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పొన్నూరు నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ప్రత్యర్థి పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఈయన పెద్ద మనిషిగా చూస్తారు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయాక ప్రజా సమస్యలు ముఖ్యంగా రైతుల సమస్యల మీద బాగా పనిచేశారు నరేంద్ర కుమార్ జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమార్జనల మీద ఘాటైన విమర్శలు చేస్తారు దీంతో జగన్ నరేంద్రని టార్గెట్ చేశారు నరేంద్ర చైర్మన్గా ఉన్న సంగం డైరీ మీద కన్నేశాడు నరేంద్ర నేతృత్వంలోని సంగం డైరీ ఏటేటా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది ఒకప్పుడు గుంటూరు జిల్లాకే పరిమితమైన డైరీ కార్యకలాపాలు ఐదారు జిల్లాలకు విస్తరించాయి రైతులకు ప్రతి సంవత్సరం బోనస్లు ఇస్తూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేశారు నరేంద్ర ఇవాళ సంగం డైరీ టర్నోవర్ ఏడాదికి పదిహేను వందల కోట్లు రైతుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు ఆ హాస్పిటల్లో రైతులకు యాభై శాతం సబ్సిడీతో వైద్యం చేస్తారు డైరీకి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అలాంటి సంగం డైరీ మీద జగనాసురుడు కన్నుపడింది ఎలాగైనా దీన్ని స్వాధీనం చేసుకుని గుజరాత్కి చెందిన అమూల్ డైరీ కట్టబెట్టాలని చూశారు అనేక సార్లు డైరీలో సోదాలు చేశారు డైరీ అధికారులను వేధించారు నరేంద్ర మీద కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేసి జైలు జీవితాన్ని రుచి చూపించారు అయినా కూడా నరేంద్ర ఎక్కడా తగ్గలేదు జగన్ ప్రభుత్వంపై తిప్పని పోరాటం చేస్తూనే ఉన్నారు చివరిగా చెప్తున్నప్పటికీ చివరవాడు మాత్రం కాదు చిచ్చరపేడుకు చింతమనేని ప్రభాకర్ రాజకీయాల్లో చింతమనేని ఎంట్రీనే సంచలనం దెందులూరులో అప్పటివరకు ఎన్టీఆర్ కుటుంబ సన్నిహితుడైన గారపాటి సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన రెండు వేల నాలుగులో ఓడిపోయాక ఆయన స్థానంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చారు చింతమనేని చింతమనేనిది మొదటి నుంచి దూకుడు స్వభావం అందుకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వివాదాలు చుట్టుముడుతూ ఉండేవి కానీ ఎక్కడా వెనక్కి తగ్గేవాడు కాదు తన మనిషికి అన్యాయం జరుగుతుందంటే ముందుండి దేన్నైనా ఢీకునే మెంటాలిటీ చింతమనేనిది కాబట్టే వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లు పోలీసులు అధికార పార్టీ నేతలు చింతమనేని వెంటాడారు డెబ్బై కేసులు పెట్టారు వీటిలో ఇరవైకి పైగా ఎస్సీ ఎస్టీ కేసులు అర్ధరాత్రి ఇంటి మీద దాడి చేశారు మహిళలను భయభ్రాంతులను చేశారు రెండు నెలలకు పైగా జైల్లో ఉంచారు బెయిల్ మీద బయటకు వచ్చారు అయినా కూడా అధికార పార్టీ మీద పోరాటంలో ఎక్కడా తగ్గట్లేదు వీళ్లతో పాటు మరికొందరు ఫైటర్లు కూడా ఉన్నారు అలాగే తెర వెనక నక్కిన నేతలు కూడా ఉన్నారు వీళ్ళందరి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్